ఏదైతి మనసున్నటువంటి ముఖ్యమంత్రి అన్నటువంటిది మరి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని నిరూపించుకున్నారు. చనిపోయిన వారి కోసం ఎక్స్గ్రేషియ 50 లక్షలు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు స్పందించే విధానం కానీ ప్రభుత్వ పరంగా ఆ నెగ్లిజెన్స్ జరిగినటువంటి వారిపైన చర్యలు తీసుకోవడంలో అయితేనేమి, అటువంటివి ఎక్కడ కూడా జరగకుండా మళ్ళా వాటిపైన కమిటీలు వేస్తూ ఆయన చేస్తున్నటువంటి విధానం నిజంగా అద్భుతం. అదే రకంగా నిన్న జరిగినటువంటి సంఘటనను కూడా కొంతమంది సోషల్ మీడియాలో కానీ వాళ్ళకి సంబంధించిన పత్రికలలో లేనిపోని రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. చాలా దురదృష్టకరం ఇది. ఎవరైతే రమేష్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ గారు, రమేష్ చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సదా ఆయన చేసేటువంటి పని జూమ్ యాప్, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని చేసేటువంటి ఆ జూమ్ మీటింగ్స్లో తెలుగుదేశం వారియర్స్ కింద ఈ వ్యక్తి కూడా అక్కడ వీడియో కాన్ఫరెన్స్లోకి వెళ్ళి ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రమేష్ చౌదరి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సరిగా చర్యలు చేపట్టట్లేదు, మరి నీ హాస్పిటల్స్లో వ్యాపారం కోసం ఎప్పుడు ఎక్కడైతే ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు ఏ రాష్ట్రంలో కూడా చేపట్టినటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ చేపడుతుంది అని చెప్పి మొత్తం జాతి మొత్తం మొత్తం నేషన్ వైజ్ కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టెస్టుల విషయంలో కానీ, కోవిడ్ కేర్ సెంటర్ సిసిసి ఏర్పాటు చేసేటువంటి విధానంలో కానీ, అంబులెన్సులన్నీ కూడా వేల అంబులెన్సులు ఒకటేసారి చేసి దాంట్లో హై ఎక్విప్మెంట్స్ పెట్టించే విధానంలో కానీ, క్వారంటైన్లో కానీ, ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ప్రతి చోట కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో వీలైనంత వరకు ఆక్సిజన్ బెడ్స్ పెడుతూ దాదాపుగా హాస్పిటల్స్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా అయితే మనం గత సంవత్సరం క్రితం చూశామో ఒకటేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక రికార్డు సృష్టించారు, అదే రీతిలో కొన్ని వేల మంది సంబంధించినటువంటి డాక్టర్ పోస్టులు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ దాదాపుగా 30,000 మందికి పైగా ఫిల్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కల్లా ఇన్ని చర్యలు చేపడుతున్నా వీళ్ళు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన బురదల కార్యక్రమం చేస్తూ వచ్చారు. మరి రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన పోయి అక్కడ చూడ్డు కానీ జూమ్లో వచ్చేసి ప్రభుత్వం పైన విపరీతంగా బురదలేటువంటి కార్యక్రమాలు, వైజాగ్లో జరిగినటువంటి దురుస కార్యక్రమం పైన అయితేనేమి, ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది ప్రభుత్వం వైఫల్యం వల్ల జరిగాయని చెప్పి మాట్లాడేటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కానటువంటి అంశం. అంటే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నీ వాళ్ళైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఇంకొక న్యాయమా? ఎంతవరకు సమంజసం ఇది? మళ్ళా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం పైన దాడి. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన నైజం మార్చుకోరు. మరి ఎందుకని నిన్నటించి కనీసం చనిపోయినటువంటి బాధితుల కోసం సంతాపం జరిగే కార్యక్రమం కానీ, తర్వాత అన్నిటికింతకుముందు ఏ సంఘటన ఎక్కడ ఏది జరిగినా కూడా నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి నువ్వే పార్టీ తరపు నుంచి చేస్తూ ఉంటావు. మరి దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ తెలుస్తుంది? కోవిడ్ సెంటర్స్లో సామాన్యుడికి ఏ రకంగా అయితే వైద్యం అందాలో, ఏ రకంగా అయితే టెస్ట్ చేస్తే మేలు జరుగుతుందో, టెస్ట్ జరిగిన పాజిటివ్ వచ్చిన వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సీరియస్ అయినప్పుడు ఆక్సిజన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఆ కోవిడ్ కేర్ సెంటర్స్లో వాళ్ళు ట్రీట్ చేయలేనప్పుడు ఫర్దర్ హాస్పిటల్కి మూవ్ చేసేటువంటి దాంట్లో అంబులెన్సెస్లో ఎలా టేక్ కేర్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా ప్రభుత్వం పనిచేస్తుంటే, ఇంకా చాలా మంది కూడా వచ్చేటువంటి 100,000 మందికి 1,000 మందికి కూడా వైద్యం అందిస్తామందేమో, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ముందుకొస్తే మేము ఆరోగ్యశ్రీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం మంచి చర్య చేపడితే దాన్ని ఆసరాగా తీసుకొని వేలు దండుకుంటున్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళు. ప్రభుత్వ ఉద్దేశం పేదవాడిగైనా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్ చేరినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇంత అని డబ్బులు ఫిక్స్ చేసి ఇదైతే చేయండి అని చెప్పి పర్మిషన్ ఇస్తే, వీళ్ళన్నీ కూడా ఇష్టమనుసారం హోటల్స్ను హైర్ చేసి అక్కడ ఎటువంటి ఇది భద్రత చర్యలు చేపట్టకుండా
వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే పేదవాళ్ళకు చేయండి, వచ్చిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్స్ లేకపోయినప్పుడు, సీరియస్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు వైద్యం సరిగా చేయండి, మేము ఆరోగ్యశ్రీ కూడా దాంట్లో జత చేస్తామని చెప్పిన దాన్ని మిస్యూజ్ చేసుకుని ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నటువంటి విధానం. అందుకనే ప్రాథమిక విచారణ నిన్న చేపట్టినప్పుడు స్పష్టంగా హాస్పిటల్ వాళ్ళది ఇందులో పూర్తిగా తప్పు ఉంది అని చెప్పి నిర్ధారణ అయినట్టుగా మనం చూశాం. 48 గంటల లోపల ప్రభుత్వానికి నివేదిక వస్తుంది, చట్టపరంగా ఏదైతే తప్పు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ రకమైనటువంటి పాలన చూసి ఓర్చుకోలేక దేశంలోనే ఈరోజు చంద్రబాబు గారు, మీరు జూమ్ యాప్లు చూస్తుంటారు, ఎప్పుడు నెట్ కూడా మీరు బ్రౌజ్ చేస్తుంటారు, ఒకసారి చూడండి, దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి 3వ ర్యాంక్ వచ్చినటువంటి విషయం మీరు అక్కడ గుర్తించండి. కారణం ఊరికే రాదు కదా 3వ ర్యాంక్. తన ప్రజల యొక్క ఇదిని ఎప్పటికప్పుడు చేస్తున్నాడు కాబట్టి దేశంలోనే అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రులు 3వ స్థానం. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులలో 87% మ్యాండేట్ తెచ్చుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కనపడలేదా? ప్రతి దానికి కుల రాజకీయాలు. అచ్చెన్నాయుడు గారు 150 కోట్లు స్కామ్ చేసి తన రెడ్డానాయుడుగా దొరికితే అక్కడ బీసీలని కుల రాజకీయాలు చేస్తాం. మరి అదే రకంగా ఒక వ్యక్తిని మర్డర్ చేసినటువంటి వ్యక్తిని మీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారి విషయంలో కూడా అలాగే రాజకీయాలు చేస్తాం. మర్డర్ చేసిన వ్యక్తికి కూడా కుల రాజకీయాలు ఆస్వాదిస్తాం. అదే రకంగా దళితులపై నీ ప్రభుత్వం దాడి చేస్తుందని మాట మాట్లాడుతుంటాం. మరి స్వయాన నీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఒక దళిత ఆఫీసర్ పైన, పోలీస్ ఆఫీసర్ పైన ఆయన చేసినటువంటి అరాచకం చూసి కూడా మళ్ళీ అది ఖండించకుండా నువ్వు సపోర్ట్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీకు ఏ రకంగా ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయనటువంటి దాన్ని ఎలా నువ్వు నిర్ణయించుకున్నావో దీన్ని బట్టి అర్థమవుతోంది. రాష్ట్రం అంతా గమనిస్తోంది నీ విధానం. నీ విధానం అంతా కూడా కుల మత రాజకీయాలు చేసి మనుషుల మధ్యన చిచ్చు పెట్టాలి, ఈ ప్రభుత్వానికి పేరు రాకుండా ప్రతి ఒక్క కులం మధ్యన చిచ్చు పెట్టి ఇది చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం. మా ప్రభుత్వం అలా మా పరిపాలన చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన ఏ కోశాన పెట్టుకోకుండా తను ప్రతి నిమిషం పేదవారు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, మహిళలు ఇట్లాంటి దాంట్లపైన చరిత్రలో ఎన్నడి లేని విధంగా వాళ్ళకు భరోసా కలిగిస్తున్నారు. ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ తీసుకోండి, అసలు దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతోంది ఇండస్ట్రియల్ పాలసీ. ఇలాగ ప్రతి అంశంలో కూడా మంచి పరిపాలన తను అందిస్తుంటే ఎప్పుడు కుల రాజకీయాలు ఆస్వాదించేటువంటి నీవు ఏమన్నా చెప్పండి?